దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నిశ్చయంగా నెరవేరునుగాక. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దానికి పై వచ్చిన మనం చూస్తే ఐగుప్తీయులు వారు ఫరో కింద బానిసలుగా ఉంటూ వారు పెట్టిన మొరలు ఆయన విన్నాడు. వారి బాధను వారి దుఃఖాన్ని ఆయన చూచాడు. ఆయన నిజంగా మనసులో చాలా బాధపడ్డాడు. కనికర సంపన్నుడు కనికరపడి అంటున్న మాట, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరలు నేను విన్నాను. వారి దుఃఖాలన్నీ నాకు తెలుసని నేను ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. నిజంగా ఆ రోజున దిగి వచ్చిన దేవుడు వారిని విడిపించాడు. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎంత బలమైన చేతుల్లో ఫరో చేతుల్లో ఉన్నా విడిపించుటకు శక్తిమంతుడు మన దేవుడు. నిజంగా విడిపించాడు అద్భుత రీతిలో. వారిని సముద్రం దాటించి పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాడు. నిజంగా మన దేవుడు వారి కష్టాన్ని చూచాడు, వారి మొరలు విన్నాడు, వారిని విడిపించడానికి దిగివచ్చాడు. వారి ఖచ్చితంగా విడిపించి వారిని పాలు తేళ్లు ప్రవహించు దేశంలో నడిపించాడు. మనం ఒక్కసారి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఆది కాండంలో 29వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ లేయా అనే బిడ్డ కనిపిస్తుంది. యాకోబు వివాహం ఆడాడు లేవని, ఆమంటే అంత ఇష్టం లేదు. అయితే బహుగా ద్వేషిస్తూ ఉండేవాడు. ఆయన ఇష్టపూర్వకంగా రాహేలును చేసుకున్నాడు. రాహేలుతో చాలా ప్రేమగా ఉంటున్నాడు. జరిగింది ఏంటంటే, లేయా ద్వేషించబట్టం ప్రభు చూచి లేయా గర్భాన్ని తెరిచాడు, రాహేలు గర్భాన్ని మూశాడు. ఇప్పుడు ఆమె గర్భం ధరించి లేయా కుమారుని కని ఇప్పుడు అంటుంది, నా శ్రమను చూచిన దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు ఈ బిడ్డని అన్నాడు. మరికొన్ని రోజుల తర్వాత మరలా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆమె అంటుంది, నేను ద్వేషించబడి తిని అన్న సంగతి యెహోవా విన్నాడు, కనుక మరొక బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు అని. దేవుడు నా శ్రమను చూసే దేవుడు అని రూబేనని పేరు పెట్టింది. నేను ద్వేషించబడితే నా సంగతి విన్నాడు నా దేవుడు, అందుకే షిమ్యోను నాకు ఇచ్చాడన్నాడు. ఈ రోజున అలనాడు ఇజ్రాయేలీయులు వారు పడుతున్న వేదన చూచాడు, వారి బాధలు చూచాడు, వారి దుఃఖం చూచాడు, వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. ఇదిగో ఇక్కడ లేయా ద్వేషించబట్టం దూషించబట్టం చూచాడు, ఆమెకు విడుదలిచ్చాడు, భర్తకు ప్రేమనిచ్చాడు, ఆమె జీవితాన్ని మార్చేశాడు, గొప్ప ఆనందంతో నింపాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరున్న బాధలో మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు, మీరు పడుతున్న వేదన ప్రభు చూస్తున్నాడు, ఆ బాధలు వేదనలు తట్టుకోలేక మీరు పెడుతున్న మొరలు ప్రభు వింటున్నాడు. మంచి దేవుడు మంచి చేయటానికి మన కోసం దిగి రాబోతున్నాడు, మీకోసం దిగి వస్తాడాయినా. ఖచ్చితంగా మీరున్న బాధల్లో నుండి మిమ్మల్ని విడిపించడానికి, విశాలమైన మంచి పరిస్థితుల్లోనికి, అనగా పాలు తేనెలు మీ జీవితంలో ఒలికేటట్టుగా చేతే ఆ మంచి పరిస్థితుల్లోనికి మిమ్మల్ని నడిపించటానికి నా యేసయ్య దిగి వస్తాడు. ఏమో ఏ రోజు ఆయన దిగి వస్తాడేమో, అది మీ జీవితంలో ఒక మలుపు తిప్పుతాడేమో, మీరు ఆశ్చర్యపోయే కార్యం నా యేసయ్య చేస్తాడేమో, ఇది నిజమా అని ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు చేస్తాడేమో. అలాంటి కార్యాలు ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో మన యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీకోసం.
పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు ఇశ్రాయేలీయులు వారు పడుతున్న వేదన చూచారు, వారికున్న బాధలు చూచారు, ఆ బాధ తట్టుకోలేక పెట్టిన మొరలు విన్నారు, వారి కోసం దిగివచ్చి వారిని విడిపించి మంచి పరిస్థితుల్లోకి వాళ్ళని నడిపించారు. అలాగే లేయా ద్వేషించబట్టం దూషించబట్టం చూచారు, ఆమె మొరలు విన్నారు, ఆమె దుఃఖాన్ని ఆనందంగా మార్చారు, అద్భుతం చేశారు. ఇజ్రాయేలీల విషయంలో చేసిన దేవుడివి, లేయా విషయంలో చేసిన దేవుడివి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ఈ ప్రియ బిడ్డల జీవితాలు మీరు జరిగించి వారిని సమస్యల నుండి విడిపించండి. ఈ మొరలు మీరు అంగీకరించి గొప్ప కార్యం జరిగించండి. ప్రతి వ్యక్తి విషయంలో మీరు విడుదలిస్తున్నందుకు, విశాలమైన మంచి పరిస్థితులకు నడిపిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.